భోజన ప్రియులందరికీ నమస్కారం. జీవిఆర్ రుచులు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. జీవిఆర్ఎస్ యూట్యూబ్ లెసన్స్ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరించినందుకు మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే జీవిఆర్ రుచులు యూట్యూబ్ ఛానల్ కూడా సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వంటకం ఏంటో తెలుసుకుందామా, చూసేద్దాం కదా. ముందుగా మనం ఏం చేయాలంటే ఒక పాత్రను తీసుకుని పెట్టుకోవాలి. నేనైతే మట్టి పాత్ర తీసుకున్నాను. నూనె పోసేస్తున్నాను. నూనె బాగా మరిగిన తర్వాత మనము మరుగుతున్న నూనె నూనె బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ మనం వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. నూనెలో బాగా మగ్గినప్పుడే ఆ పచ్చి వాసన అనేది పోతుందన్నమాట. సో జాగ్రత్తగా మనము మగ్గనివ్వాలి. కొద్దిసేపు అలాగే లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకుంటే సరిపోతుంది. తగినంత వేసుకోవాలి పసుపు, మరీ ఎక్కువగా వేసుకోకూడదు. తర్వాత ఏంటంటే టమాటో గుజ్జు. టమాటో గుజ్జు అంటే టమాటా పేస్ట్ అన్నమాట. కూరకి అందాన్ని తీసుకొచ్చేది ఇదే. పులుసుకి అందాన్ని తీసుకొచ్చి పెట్టేది చిక్కని గ్రేవీగా తయారవడానికి బాగుంటుంది. టమాటా గుజ్జు అలాగే ఉల్లిపాయ గుజ్జు రెండు కలిపి బాగా మగ్గనివ్వాలి నూనెలో. ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకేనా. తర్వాత కొద్దిగా కరివేపాకు అది వేసేసుకుంటే ఇంకా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. తర్వాత కొంచెం కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా మగ్గనివ్వండి, కలపండి శుభ్రంగా. తర్వాత యాలకులు అలాగే గసగసాలు పొడి చేసుకున్నాము. ఇది బాగా టేస్ట్ ఇస్తుంది అన్నమాట. ఆ యాలకులు గసగసాల పొడి కూడా కొంచెం ఎక్కువగానే వేసాను. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. సరేనా. ఓకే. ముందుగానే చేపలు కలిపి పెట్టుకున్నాను. దీంట్లో మసాలా కలిపేసి దగ్గర పెట్టేసాను అన్నమాట. టమాటో పేస్ట్ ఎక్కువేసాను దాంట్లో. ఎందుకంటే చేప గట్టిగా అవ్వాలంటే కొంచెం పులుపు ఉండాలి. అందుకోసం టమాటా కొంచెం ఎక్కువ కలిపి పెట్టాను. ఇలా కలిపినటువంటి మిశ్రమం ఏదైతే ఉందో ఆ మిశ్రమాన్ని పక్కకి పెట్టుకోండి. ఈ యొక్క ఉల్లిపాయ టమాటా కరివేపాకు పేస్ట్ కలుపుకున్న తర్వాత బాగా మగ్గిన తర్వాత చేపలు మనం కలిపి పెట్టుకున్నటువంటి చేపలు ఏవైతే ఆ చేపలు అందులో వేసేసుకోండి. చేపలను ఎక్కువ కలపొద్దు. మనం కలపడం వల్ల చేపలు అనేవి విడిపోతాయి. చేపలు విడిపోకుండా ఉండాలంటే కొంచెం మనము పెట్టకుండా ఉంటేనే బాగుంటుంది. తర్వాత కొంచెం చింతపండు పులుసు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. ఎందుకంటే చేప గట్టిపడాలి కదా, అందుకోసం. అలా కలిపిన తర్వాత కొంచెం చింతపండు పులుసు వేసుకున్నాం, అయిపోయింది. కొద్దిసేపు పొయ్యి మీద పెడితే అదే అయిపోతుంది అన్నమాట. అయిపోయినట్టుంది. చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు మరిగిన తర్వాత ఇలా వస్తుంది అన్నమాట. కమ్మ కమ్మని పుల్ల పుల్లని మంచి అద్భుతమైనటువంటి వంటకం ఏంటంటే చేపల పులుసు. ఇప్పుడు చేపల పులుసు అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చూసేద్దామా. ఓకే బాబు, జీవిఆర్ తెలుగు. ఇక్కడ కెమెరామెన్ కూడా జీవిఆర్ తెలుగు, అందుకని తినేటప్పుడు చూపించలేదు అన్నమాట. జస్ట్ సర్వ్ చేసుకోవడం చూపించాను. దాంతోపాటు ఏంటంటే చేపల ఫ్రై కూడా చేశాను అన్నమాట. ఇది డిఫరెంట్గా ఉంటుంది. చూడడానికి అలా కనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అన్నమాట. అయితే ఇప్పుడు ఈ చేపల ఫ్రై అని ఆ చేపల పులుసు రెండు కలుపుకొని తినాలి. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది అన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం జీవిఆర్ రుచులు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.